హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్టైల్ మై ప్యాషన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా సో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి అండ్ ఈరోజు నా బర్త్డే అనమాట సో ఫ్రైడే నైట్ యాక్చువల్గా థర్డ్ ఆగస్ట్ థర్డ్ అనమాట సో ఫ్రైడే నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ నేను కేక్ అయితే కట్ చేశాను సో ఫ్రైడే సాటర్డే నేనైతే నాన్ వెజ్ అయితే తిన్నాను నేను ఆల్రెడీ కేక్ డిఫాల్ట్గా తెస్తారు కదా అని చెప్పి నేను ముందే చెప్పేసాను అనమాట నాన్ వెజ్ కేక్ అయితే తేవద్దు అండ్ ఎగ్ కేక్ తేవద్దు ఎగ్లెస్ కేక్ అని చెప్పి ఆల్రెడీ నేనైతే చెప్పేసాను సో అందుకని ఎగ్లెస్ కేకే ఇది అండ్ నేను మా వాళ్ళతో మాట్లాడుతున్నాను అనమాట ఫోన్ వీడియో కాల్ అయితే చేశారు వాళ్ళు సో ఆ కాల్లో అయితే నేను మాట్లాడుతున్నాను ఇదిగోండి మీకు కూడా కేక్ పెట్టేస్తాను అండ్ అదే ప్రకారంగా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేను కేక్ అయితే తినిపేస్తున్నాను అనమాట అండ్ నాకు ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయి ఏంటి అన్నది కూడా నేను మీతోని షేర్ అయితే చేసుకున్నాను సో గిఫ్ట్ షేరింగ్ అండ్ ఆల్ యాక్చువల్గా ఇప్పుడు చిన్నప్పుడు అయితే ఇంట్రెస్ట్ ఉండేది ఎవరు ఎంతమంది ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చారు వాళ్ళకి నేనేమివ్వాలి బర్త్డే గిఫ్ట్కి అని చెప్పి సో ఇప్పుడు అయితే బర్త్డేస్ అనేది ఇంట్రెస్ట్ రాను రాను కొంచెం తగ్గుతుంది కదా సో అలాగే నాకైతే తగ్గింది అండ్ అండ్ చిన్నప్పుడు అయితే నా బర్త్డే వస్తుంది నాకు ఎక్కడ పట్టుకెళ్తారు అని చెప్పి నేను మా ఫాదర్కి బుర్ర అయితే తినేసేదాన్ని మీరు కూడా ఇది ఒక స్మార్ట్ వాచ్ టైప్ అనమాట సో స్టెప్స్ హార్ట్ రేట్ అంతా కన్ అంటే క్యాలిక్యులేట్ చేస్తుంది అండ్ ఎనీ స్టెప్స్ వేసాము ఏంటి అన్నది సో లావ్ తగ్గు అని ఒక సర్కాస్టిక్ వేలో నాకైతే ప్రజెంట్ చేశారు మీ హస్బెండ్స్ కూడా ఎంతైనా అండ్ ఇంకొకటి వచ్చేస్తే ఇది ఎయిర్ ఎయిర్పోర్ట్ అంటారు ఎయిర్ డ్రాప్ అంటారు అనుకుంటా ఎయిర్ ఎస్ ఇది నాయిస్ ఇది కూడా నాయిస్ దేను అండ్ ఇది వచ్చేసి ఇది కూడా అమెజాన్ నుంచే తీసుకున్నారు ఇదిగోండి సో ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉండింది ఇది సిమిలర్ కాదు బట్ ఇలాంటిదే అనమాట అది పాత అయిపోయిందని చెప్పి ఇంకొకటి తీసుకున్నారు అండ్ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు అదేంటి అతను ఏం తీసుకున్నారో కూడా మీకు తెలుస్తుందా అదేంటి మరి అలాగైతే సర్ప్రైజ్ ఏమవుతుంది అని చెప్పి అలా అని కాదు నాకేం కావాలి అన్నది అతనికి ఆబ్వియస్గా తెలుస్తుంది కదా ఇప్పుడు నాకైతే వాచ్ అయితే ప్రజెంట్ చేశారు నా దగ్గర స్మార్ట్ వాచ్ ఉన్నింది బట్ ఇం ఇది ఏంటంటే చైన్ వాచ్ లేదు అని చెప్పి ఎప్పటి నుంచో నేను నా విష్ లిస్ట్లో పెట్టుకుంటా ఉంటా అనమాట నాకు ఏం కావాలి ఏంటి అన్నది సో అతను అక్కడ చూ అక్కడ నుంచి చూసి విష్ లిస్ట్ నుంచి కేటగరైజ్ చేసి ఇస్తూ ఉంటారనమాట అండ్ ఇది వచ్చేస్తే సెకండ్ డే నా తమ్ముడు అనమాట వాడైతే ఇచ్చాడు సో నాకైతే సో పదండి వాడేమి ఇచ్చాడో కూడా చెక్ చేసేద్దాం సో ఇదైతే బాటా నుంచి చప్పల్స్ అయితే తెచ్చాడు చప్పల్స్ ఇన్ ద సెన్స్ శాండ్ అనమాట చాలా బాగుంది చూపిస్తాను చూడండి అండ్ అది ఆల్రెడీ ఆ రోజే మేము డిన్నర్కి వెళ్ళాం అనమాట సారీ డిన్నర్ కాదు లంచ్కి వెళ్ళాం సో ఆల్రెడీ వేసేసాను ఇదిగోండి బాట నుంచి కొన్నాడు అండ్ ఇంకొకటి ఇది చాలా బరువుగా ఉందండి బాబు ఏం తెచ్చావరా అంటే చూడు చూడు అంటున్నాడు సో ఫస్ట్ ఒక క్యూట్ లిటిల్ బాటిల్ అని తెచ్చాడు అండ్ దాని మీద వచ్చేస్తే మై బాటిల్ అని చెప్పి ఉంది అండ్ ఇది ఒక సిప్టే అయిపోతుంది అని చెప్పి నేను అంటున్నాను అనమాట బట్ గిఫ్ట్ ఈజ్ గిఫ్ట్ అండ్ సెకండ్ వచ్చేస్తే అది చాలా బరువుగా ఉంది లోపట చూపిస్తాను చూడండి ఎన్ని పెట్టాడో దాంట్లో ఎన్ని కూరాడో మీకే చూ వస్తూ ఉంటుంది వస్తూ అన్నమాట అండ్ ఒక సిల్క్ చాక్లెట్ ఇది సిల్క్ చాక్లెట్ వచ్చేస్తే మా పిన్ని ఇచ్చింది సో చూడండి ప్యాకింగ్ అయితే గట్టిగానే చేశాడు వాడు చేశాడో మాడు చేయించాడు ఐ డోంట్ నో ది గోండి రివీల్డ్ అనమాట సో ఫస్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తాను ఫస్ట్ వచ్చేస్తే ఒక హెయిర్ బ్యాండ్ తెచ్చాడు చిన్నపిల్లలది పాపం వాడికి తెలియలేదు అనమాట ఏంట్రా ఇది అని అంటే వన్ ఇయర్ గిఫ్ట్ అది అని అన్నాడు సో నో కమెంట్స్ అండ్ చాక్లెట్స్ బిస్కెట్స్ కీ చైన్ ఇయర్ రింగ్స్ బ్యాండ్ క్లిప్ ఇలాంటివి ఏవేవో తెచ్చాడు సో ఒక క్లిప్ క్లిప్ తెచ్చాడు మళ్ళీ బనానా క్లిప్ తెచ్చాడు స్టిక్కర్ బొట్లు డే మొత్తం అంతే అన్ అంతా హ్యాపీ హ్యాపీగా అయిపోయిందనమాట అండ్ ఇలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని నేను కోరుకుంటున్నాను అండ్ ఇలాగే ప్రతి సంవత్సరం ఎక్కువ ఎక్కువ గిఫ్ట్స్ రావాలని కోరుకుంటున్నాను అనమాట అండ్ అంతేనండి టేక్ కేర్ హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఓకేనా సో దాని తర్వాత అయితే మేము లంచ్కి అయితే వెళ్ళాము లంచ్కి ఏం తిన్నాము ఏంటి అన్నది కూడా నేను మీతోని షేర్ అయితే చేసుకున్నాను